వరంగల్ లోనే కాదమ్మా, ప్రతి చోట మాకు అపోజిషన్ వస్తూనే ఉంది, ఫ్లెక్సీలు తగలబెడుతూనే ఉన్నారు. వరంగల్ లో ఎందుకు అయ్యింది అంటే 3500 కిలోమీటర్లు దాటడం జరిగింది. ప్రజల నుంచి మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇక ఏదో ఒకటి చేసి ఈ యాత్రను ఆపితే తప్పితే టిఆర్ఎస్ పార్టీకి ఉనికి ఉండదు అని మాకు భయపడే కదా ఈ రోజు అరెస్టులు చేస్తున్నారు. మా యాత్ర ఆపాల్సిన అవసరం ఏముంది? అసలు మేము ఏమీ కాకపోతే, అసలు మేము నాన్ ఎంటిటీ అంటున్నారు కదా, అసలు మాది పార్టీయే కాదంటున్నారు కదా, మేము చేసేది యాత్రే కాదంటున్నారు కదా. మరి అంత యాత్ర కానప్పుడు, అంత పార్టీ కానప్పుడు మా గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? మీకేం టైం పాస్ కావడం లేదా? మేము ఇంత ఆదరణ పొందుకున్నాము కాబట్టే కదా ఈ రోజు మమ్మల్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు సిగ్గుండాలి మొగాళ్ళ. మీరు లేదు, కోర్టు అనుమతి ఇచ్చింది ఆల్రెడీ, ఎల్లుండి నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలవుతుంది. ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి, చాలా మంది కూడా మద్దతు తెలుపుతున్నారు అతీతంగా కూడా. సో మీ సైడ్ నాది పొలిటికల్ పార్టీ, నేను రాజకీయాలలోకి దిగింది ప్రజల దగ్గర తేల్చుకోవడానికి. అల్టిమేట్ జడ్జెస్ ప్రజలే. ఒకవేళ కేసు పెడితే పెడతామేమో నాకు తెలియదు, ఇంకా వి హావెంట్ ఎక్స్ప్లోర్డ్ ఇట్, అంతవరకు మేము ఆలోచన కూడా చేయలేదు ఇంకా. బట్ చేస్తే కూడా దట్స్ అ వెరీ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ముఖ్యంగా జడ్జులు చేయాల్సింది ప్రజలు. ప్రజలు ప్లీజ్ ఆలోచన చేయండి, మన రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడుకోలేకపోతే ఇంకా ఎప్పటికీ కాపాడుకోలేదు. లోటస్ పాండ్ నుంచి అంటే మీ మదర్ కూడా మీ దగ్గరికి రావడానికి కూడా పోలీసు అనుమతించలేదు, అవసరం చేశారు అంటే మేడం దాదాపు 6 గంటల పాటు దీక్ష చేశారు. ఆడవాళ్ళంటే గౌరవం లేని ప్రభుత్వం, ప్రజలు ప్రజల సమస్యలు అంటే అసలు పట్టింపే లేని ప్రభుత్వం. ఇంకా ఇలాగాక ఎలా చేస్తారు కేసీఆర్ గారు? ఇలాగే చేస్తారు. ఎట్లా లా అండ్ ఆర్డర్ అయింది? నేను అదే చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించిందే వాళ్ళు. 3500 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను కదా, నేను ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించానా? అసలు రెచ్చగొట్టడం అంటే ఏంటమ్మా? ఎమ్మెల్యేలు అవినీతి పరులు అని చెప్తే రెచ్చగొట్టే మాటలు ఎలా అవుతుంది? అవినీతి పరులు అని ప్రజలు నాకు చెప్పిన విషయమే కదా నేను చెప్పేది. ప్రజలు చెప్పే విషయాన్ని నేను అవినీతి పరులు అని అవినీతిని ఎత్తి చూపితే నేను వ్యక్తిగతంగా మాట్లాడినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. మేము పాదయాత్ర చేస్తున్నదే మేము అందుకు కదా. అవునా, మంత్రి గురించి అయినా ఒక్క అబద్ధం మాట్లాడానా నేను అని అడుగుతున్నా? కాదు మేడం, ఒక్క అబద్ధం మాట్లాడానా నేను? తీవ్ర వ్యాఖ్యలు చేశారు దారుణంగా మాట్లాడారు మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి ఇందాక. దీనిపై ఏమంటారు? ఎట్లా మాట్లాడతారండి? అసలు రాజశేఖర్ రెడ్డి గారు కదా తెలంగాణ ఉన్నంత కాలము ఎవరు? శ్రీకాంతాచారి చచ్చిపోయింది ఎప్పుడండి? రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత తెలంగాణకి ఏమవుతుందో అని ఆందోళన పుట్టింది. రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి ఉండంగా చచ్చిపోలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగా తెలంగాణ ప్రజలకు ఎంతో సెక్యూరిటీని కలిగించారు. మొదటి సంతకం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్న బోర్ల ఫార్మర్స్కే ఎక్కువ లబ్ధి జరుగుతుంది అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. జలయజ్ఞంలో పెద్ద పీట వేసింది తెలంగాణ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి గారు. తెలంగాణ అన్నది ఒక రాజకీయం కోసం వాడుకున్నారు కొంతమంది స్వార్థపరులు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన నెలలకు కదా అపభద్రతా భావం పుట్టింది. అప్పుడు కదా శ్రీకాంతాచారి చచ్చిపోయాడు, అప్పుడు కదా ఉద్యమం మొదలు పెట్టింది. ఏం మాట్లాడుతున్నారండి? రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అడుగున్నారు? సబ్ ఇన్స్పెక్టర్ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది, ఆమెతో రమ్మనండి. ఒక్క విజువల్, ఒక్క ప్రూఫ్ చూపించండి నాకు, ఒక్క ప్రూఫ్ చూపించండి, ఒక్క ప్రూఫ్ చూపించండి. ఎక్కడ చూసి తీసుకున్నాను? అసలు మొత్తానికే ఫాల్స్ అలిగేషన్, అబద్ధం, మొత్తానికే ఫాల్స్ అలిగేషన్. నేను ఒక్క మహిళను కూడా, ఈ రోజు తోసింది లేదు. ఒక్క మహిళను కూడా నేను ఫోన్ లాక్కునింది లేదు. నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా. డ్రైవింగ్ ఎక్కడ చేయనిచ్చారయ్యా? నేను బండిలోకి ఎక్కంగానే పోలీసులు వచ్చి అడ్డం పెట్టారు. నేను డ్రైవింగ్ ఎక్కడ చేయించారు? ఆ బండిని లాక్కపోయింది వాళ్ళు కదా. ఆ బండిని క్రేన్ లో లాక్కపోతుంటే బ్రేకులు పడి పడి మై బ్యాక్ ఇస్ హర్టింగ్ నౌ.
నేను ఎవడికి చెప్పుకోవాలయ్యా, నేనా ర్యాష్ డ్రైవింగ్ చేసింది? మేడం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు, ఎట్లా ఉంది మేడం స్పందన? ఎట్లుంది జనాల దగ్గర? బ్రహ్మాండంగా ఉంది. అందుకే కదా అమ్మాయి పాదయాత్ర గురించి నేను ఇప్పుడు చెప్పలేను. అది సుదీర్ఘ 3,500 కిలోమీటర్ల పాదయాత్ర. పాదయాత్ర కొనసాగబోతుంది, అది కూడా చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా. అడుగడుగున అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. పోలీసుల ప్రొటెక్షన్ అని కోరుతారా మీరు? పోలీసుల ప్రొటెక్షన్ మేము కోరడం కాదండి, పోలీసులు మాకు ప్రొటెక్షన్ కల్పించాలా? లా అండ్ ఆర్డర్ ఈస్ దేర్ ఇష్యూ. మాకు ఇచ్చిన పర్మిషన్ లోనే ఆ విషయం కూడా పొందుపరిచారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేస్తూ మాకు భద్రత కల్పించాలి అన్న ఆర్డర్లోనే ఉంది అది.